హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోజ్ కిచెన్ స్వాగతం అండి. నేను ఓకే, మీరు ఓకే అనుకుంటున్నాను. ఈరోజు కాకరకాయ కారం చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా బాగుంటుందండి, కొబ్బరి వేస్తే సూపర్ ఉంటుంది. అది ఎలా చేస్తారో చూపిస్తాను. దానికంటే ముందు మనం కాకరకాయలు కడిగేసి ఇలా సన్నగా లేసిలా కట్ చేసుకోండి. ఇష్టం ఉండటగా సన్న కట్ చేసుకోండి. తర్వాత దానికి ఉప్పు పసుపు వేసి రాసి ఒక 2 గంటలు అలా వదిలేయండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా పిండుతండి, బాగా నీరు వస్తుంది. ఆ నీరంతా తీసేసుకొని అప్పుడు మనం కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పిసుకుతూ చూడండి, అలా వస్తున్నాయి, కనపడుతున్నాయి నీళ్లు. అవన్నీ చేదు నీళ్లు, ఇవి తీసేస్తే మనకు చేదు ఉండదు. నేను ఇవన్నీ పిండుకొని వస్తాను. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయి? ఇవన్నీ చేదు నీళ్ళు అనమాట. ఉప్పు రాసి పెడితే ఇట్లా వస్తాయండి. ఒక 1-2 గంటలు వదిలేయాలి ఉప్పు రాసి. ఓకే, నేను ఇప్పుడు వంట చేసుకుందామో ఎలా చేద్దామో చూస్తాను. నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టినండి. ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అది కంపల్సరీ. అంతే, తగ్గిస్తే మాడిపోతా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేగుతుందండి. 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను, ఇందులో వేస్తున్నా. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. దీంట్లోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి. 2 గడ్డలు సన్నగా తరిగాను. 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఉల్లిపాయ వేగడానికి ఉప్పు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఉప్పు. ఇవన్నీ ఒకసారి కలపండి. ఇవి బాగా వేగాలి, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. దీన్ని మూత పెడదామండి. మూత పెట్టి వేగనిద్దాం. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసా. అల్లం వేసినాక మొత్తం కలిపేసుకోండి. తర్వాత ఇది మంచిగా వేగాలి నూనెలో. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలండి. మళ్ళీ ఒకసారి మూత పెడదాం. మూత పెట్టేసి 1-2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఒక మసాలా చేసుకోవాలండి. నేను ఇంత కొబ్బరి ముక్క తీసుకున్నాను, సన్న సన్నగా ఇలా తరిగాను. ఇది మిక్సీ జార్లో వేసుకోండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఇంకా కొంచెం వేస్తున్నాను, 1 టీ బావు. 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా అంటే లవంగాలు, ఇలాయచీలు, దాల్చిన చెక్క, సాజీరా అన్ని కలిపిందండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఒకసారి మూత తీసి చూడండి, వేగినాయి ఉల్లిపాయలు అన్ని వేగినాయి. ఇప్పుడు మనం ఈ పిండేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుందాము. వేసుకొని ఈ పోపంతా ఉల్లిపాయలంతా దీన్ని పట్టేట్టుగా కలిపేసుకోండి. ఎంత కలిపానండి, ఇప్పుడు 5 నిమిషాలు మూత పెడదాము. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, మెత్తని పౌడర్ అయినాక 6-7 ఎల్లిపాయలు ఇందులో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేయండి. వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ 1-2 నిమిషాలు మూత పెట్టండి. దీని కొంచెం షుగర్ వేసుకోండి. ఆ కొంచెం ఏమైనా చేదున్నా పోతుంది. కొంచెమే అండి, 2 చిటికెలు వేసాను. ఒకసారి మంచి కలుపుకోండి. ఇది కలుపుకొని బాగా వేగాలి. ఒకసారి తీసి కలపండి. ఇప్పుడు మనం ఇది మనం మిక్సీ చేసుకున్న పొడి దీంట్లో వేసుకుందామండి. బాగా వేగింది. ఇది వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఈ వెల్లుల్లి ఇవన్నీ వాసన భలే బాగుంటుందండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. చూడండి, అంతా కలిసింది. ఇప్పుడు మళ్ళీ 1-3 నిమిషాలు మూత పెడదామండి. అయిపోయిందండి కాకరకాయ వేపుడు. కాకరకాయ కొబ్బరి వేపుడు చాలా టేస్టీగా అయిందండి. నేను డిష్లకు మారుస్తున్నాను. చూసారు కదండి ఎంత టేస్టీగా ఉంది. కాకరకాయ కొబ్బరి కారంతో చేసినాను, చాలా సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మన ఛానల్లో మంచి మంచి వంటలు ఉన్నాయి, చూడండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకో వంటలో కలుస్తాను. అంతవరకు బాయ్.